వ్యాపారుల మాయాజాలం, సిబ్బంది మామూళ్ల కక్కుర్తి వెరసి కర్నూలు జిల్లా పత్తి రైతు చిత్తవుతున్నాడు. పంట అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు వస్తున్న రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వకుంటే రోజుల తరబడి చలిలోనే పడిగాపులు పడే పరిస్థితి తెస్తున్నారు. నెల రోజులుగా పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్నూలు జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భారీ పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే అందుబాటులో సీసీఐ కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి చేతికొస్తున్నా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రంగంలోకి దిగారు. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో అడిగిన ధరకు రైతు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం క్వింటాలు పత్తి 7,000 రూపాయలు పలుకుతోంది. అయితే దళారులు కుమ్మక్కై క్వింటాలు 5,500 నుంచి 6,200 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలు పత్తి 7,521, 7,112 రూపాయల చొప్పున నిర్ణయించింది. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తోంది. వాస్తవంగా అయితే పత్తి క్వింటాల ధర 8,000కు పైగా ఉండాలి. అయితే ఆదోని మార్కెట్లోనూ 6,000కు మించి పలకడం లేదు. దీంతో క్వింటాలకు 1,500 రూపాయల పైగానే రైతులు నష్టపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే కేంద్రం మద్దతు ధర ప్రకారం క్వింటాల్ పత్తికి కనీసం 7,500 రూపాయల ధర రైతులకు దక్కేది. పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేసిన వర్షాధారం కింద సాగు చేస్తే 8 క్వింటాళ్ల పత్తి, నీటిపారుదల కింద సాగు చేస్తే 14 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో కొనుగోలు చేయడం లేదు. వాహనాల్లో 3-4 రోజులు క్యూలో ఉండాల్సి రావడంతో అక్కడ ఉన్నన్ని రోజులు వాహనాల అద్దె చెల్లించాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రాల వద్ద రైతులు మామూలిస్తే ముందుగా అన్లోడ్ చేయించడం, డబ్బులు ఇవ్వకుంటే వారి ఇష్టం వచ్చినప్పుడు అన్లోడ్ చేయడం, పరిమిత వాహనాల్లో అన్లోడ్ చేయిస్తున్నారు అధికారులు. సరైన ఏర్పాట్లు చేయక రోజుకు 60 పత్తి వాహనాలకు మించి అన్లోడ్ చేయలేని పరిస్థితి. రైతులు తెచ్చిన పత్తి తూకం వేయడంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు వ్యాపారులు. పత్తి అమ్మిన వెంటనే ఎంత తూకం, ధర ఎంత అనేది చెప్పకుండా వేలిముద్రలు తీసుకుని ఇంటికి వెళ్లే సమయంలో చెబుతున్నారు. దీంతో తక్కువ ధర, తక్కువ తూకం వచ్చినా రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. తేమ శాతం గుర్తించడంలోనూ రైతుల్ని మోసం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కొనుగోలుదారులతో కుమ్మక్కు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.